మంది ఐఐటి జేఈఈ నీట్ అండ్ ఎంసెట్ విద్యార్థులకు ఏసీ క్లాసెస్ మరియు ఆన్లైన్ టెస్టులు, క్రీడాకారులకు ప్రోత్సాహం. 2019-2020 విద్యా సంవత్సరంలోనే జాతీయ స్థాయిలో రాణించిన మా విద్యార్థులు ఏకంగా 4 10 ఎకరాల సువిశాలమైన క్యాంపస్. శ్రీ ప్రతిభ విద్యా సంస్థలు ఫర్ గర్ల్స్, శ్రీ ప్రతిభ విద్యా సంస్థలు ఫర్ బాయ్స్. దర్శవార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శ ప్రాంతంలో ఇప్పటి వరకు ఎవరు కరోనా వైరస్ కు గురి కాకపోవటం అందరి అదృష్టమని, ఈ వైరస్ ఈ ప్రాంతంలో లేదని పూర్తి స్థాయిలో నిర్ధారించుకునేందుకు ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించిన వారిలో కొందరిని గుర్తించి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వారికి కరోనా పరీక్షలు చేస్తున్నామని, చాలామంది ఈ పరీక్షలు చేయించుకునేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తుండడం అభినందనీయమని, ఈ పరీక్షలకు అవకాశం రావటం అదృష్టంగా భావించాలని, వేరే విధంగా అపోహలకు గురై చెడుగా ఊహించుకోరాదని, ఒక్క నిమిషంలో ఈ పరీక్ష చేయించుకొని ఇంటికి వెళ్ళిపోయి జాగ్రత్తగా వ్యవహరించుకోవచ్చునని దర్శి మండల చందలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి ఆర్ విజయ్ కుమార్ తెలిపారు. దర్శికి చెందిన 11 మందికి దర్శిలో కరోనా పరీక్షలు మంగళవారం ఉదయం నిర్వహించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఎంతోమంది ప్రముఖులు కూడా ఈ పరీక్షలు చేయించుకోవటం విశేషం. డాక్టర్ ఆర్ విజయ్ కుమార్ ఈ పరీక్షల గురించి మాట్లాడటం జరిగింది. ఈరోజు మన ప్రకాశం జిల్లాలో కొంతవరకు కేసులు తగ్గుముఖం పడ్డాయి, కానీ మనకి కొన్ని ఏరియాల్లో ఏరియాలో ఉమ్మడి వెలిగండ్ల మరియు పొదిలి మండల రామాపురంలో ఒక్కొక్కటి పాజిటివ్ కేసు నమోదు అవడం వల్ల మన దర్శి మండలం కూడా కంటైన్మెంట్ ఏరియా కింద వెళ్ళింది. దానివల్ల మన దర్శి మండలంలో ర్యాండమ్గా ఈ రోడ్ ట్రావెల్ తీయడం జరుగుతూ ఉంది. విఆర్డిఎల్ పరీక్షలు కానీ 2-0 పరీక్షలు కానీ సంబంధిత అంటే సస్పెక్టెడ్ వ్యక్తులకు ఎంపిక చేసి వాళ్ళని ఇక్కడ పిలిపించి చేయడం జరుగుతుంది. అయితే ఇది అయిన తర్వాత ప్రతి గ్రామానికి కూడా వెళ్ళి సస్పెక్టెడ్ విలేజెస్కి వెళ్ళి అక్కడ కూడా ప్రతి చోట 2-3 వరకు శాంపిల్స్ తీస్తాం. అయితే ఇది ముఖ్యంగా దేనికంటే ప్రజలకు నేను విన్నవించేది, మనకి మన దర్శి మండలంలో ఇంతవరకు పాజిటివ్ కేసు కూడా రాలేదు, అటువంటి లక్షణాలు కూడా ఎవరు కనపడలేదు. కాబట్టి అసలు వైరస్ మన దర్శి మండలంలో ఉన్నదా లేదా అని తెలుసుకోవడానికి ఈ పరీక్షలు చేస్తున్నాం ర్యాండమ్గా. కాబట్టి దీంట్లో భాగంగా కొన్ని విలేజెస్ సెలెక్ట్ చేస్తున్నాం. ఆ విలేజెస్లో కూడా ఇక్కడ దర్శి టౌన్ వరకు ఇక్కడ తీస్తున్నాం. ఇక్కడ అయిన తర్వాత సస్పెక్టెడ్ విలేజెస్కి వెళ్ళి అక్కడ కూడా మేము తీయడం జరుగుతుంది. ప్రజలకు నేను విన్నవించేది ఏంటంటే ఎవరు కూడా వెనకాడవద్దు. మేము టెస్ట్ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు మీరు తప్పకుండా అదే స్ఫూర్తితో ముందుకు వచ్చి పరీక్ష చేయించుకోవాలి. మాకు లేదు లేదా మిగతా వాళ్ళు ఏదన్నా అనుకుంటారేమో, ప్రజలు నాకు కరోనా వైరస్ సోకిందని అనుకుంటారేమో భయభ్రాంతులు అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే ఇది ఉంది లేదా అని తెలుసుకుంటే మనం స్వేచ్ఛగా ప్రశాంతంగా జీవించవచ్చు. మన గ్రామాల్లో కూడా చాలామంది బయట నుంచి వచ్చిన్నారు, హైదరాబాద్, గుంటూరు, అలాగే బెంగళూరు లాంటి ప్రాంతాల నుంచి, నల్గొండ లాంటి ప్రాంతాల నుంచి వచ్చిన్నారు. వాళ్ళలో కూడా కొంతమందిని సెలెక్ట్ చేసి మనం పరీక్షలు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ టెస్ట్ తీసుకోవడానికి, పరీక్షలు చేయడానికి ప్రతి ఒక్కరు కూడా తమ వంతుగా సహాయ సహకారాలు అందించాలని, దీనికి తోడ్పడుతున్నటువంటి మా వైద్య సిబ్బందికి, అలాగే పోలీస్ సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి, ముఖ్యంగా శానిటరీ వర్కర్స్కి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై. వసంత్